ఒకరేమో ప్రాణం పెట్టి రక్షణ కంచెలు కడుతున్నారు, ఇంకొకరేమో సూర్యుని కంటే ముందే లేచి చీపుర్లతో స్వచ్ఛపు నిద్రలు లేపుతున్నారు, ఇంకొకరేమో అనారోగ్య విషాన్ని దిగమింతూ ఆరోగ్య ఊపిరులు ఊదుతున్నారు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. కరోనా ఎవడు చేసిన పాపమో భారతదేశానికి వచ్చింది, వచ్చి భారతదేశాన్ని అంతా బంద్ చేసింది. ఈ బంద్లో అందరూ కూడా నిశ్శబ్దం చేస్తున్నారు, అందరు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఇంట్లో నచ్చిన పని చేస్తూ, నచ్చిన వంటలు చేస్తూ, నచ్చిన విధంగా డ్యాన్సులు చేస్తూ వాటిని అప్లోడ్ చేస్తున్నారు. బాగుంది, ఆర్థికంగా అందరు ఉన్న వాళ్ళంతా బాగున్నారు. కానీ ఎవడో చేసిన ఈ పాపానికి బలవుతున్నది నిరుపేదలు, రికార్డుతే బక్కే ఆరే వాళ్ళు. ఈరోజు పని చేసి రేపు ఖర్చు పెట్టుకున్నారు, ఇక్కడ పని ఖర్చు ఎక్కడి నుంచి పెడతా, ఇంటికి రాయి కట్టేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇబ్బంది. సరే ఇవన్నీ ఇబ్బందులు ఏ విధంగా పడవచ్చు, కానీ అన్ని విధాలుగా అన్ని షట్డౌన్లు చేయొచ్చు, అన్ని లాక్డౌన్లు చేయొచ్చు, కానీ ఆకలిని లాక్డౌన్ చేయదు, ఆకలిని షట్డౌన్ చేయదు. కాబట్టి అలాంటి ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఎన్నో ఉంటే మిత్రులందరికీ వాళ్ళందరికీ కూడా ఆకలిని తీర్చే విధంగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరోనా విముక్తి దేశం నిర్మించుకున్నాం. జై హింద్, జై భారత మాత.